దుస్థితిని చూసి ఆనాడే నా మనసులో దృఢంగా సంకల్పించుకున్నాను ఈ పరిస్థితి మారాలి అవ్వా తాతలు అక్కా చెల్లెళ్ళ కన్నీళ్లు తుడవాలి వారి ముఖంలో కనిపించే చిరునవ్వులే నాకు ఆశీర్వాదాలు అవ్వాలని ఇదే విషయాన్ని నా పాదయాత్రలో ప్రకటించాను మేనిఫెస్టోలో కూడా రాశాను దేవుని చల్లని దీవెనలతో మీ అందరి ఆశీర్వాదాలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వివక్షకు తావు లేకుండా 100% సంతృప్త స్థాయిలో పెన్షన్లు అందిస్తున్నామని సగర్వంగా చెప్తున్నాను గ్రామ వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించి మరీ సామాజిక తనిఖీ ద్వారా అర్హులను గుర్తించి వారికి పెన్షన్ అందిస్తున్నాము అర్హులు ఎవరైనా ఏ కారణం చేతైనా మిగిలిపోతే కూడా వాళ్ళకి మరో అవకాశం ఇస్తూ వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ధృవీకరించుకొని వారికి కూడా పెన్షన్ అందిస్తున్నాం గత పాలకులు దిగిపోయి 6 నెలల ముందు వరకు ఇచ్చిన పెన్షన్ సంఖ్య 39 లక్షలైతే నేడు మన ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్లు దాదాపు 61 లక్షలు గత ప్రభుత్వం పెన్షన్ల మీద ఖర్చు పెట్టింది నెలకు 400 కోట్లు అయితే నేడు పెన్షన్లపై మన ప్రభుత్వం నెలకు ఖర్చు పెడుతున్నది దాదాపు 1450 కోట్లు ఆర్థిక భారం అయినా కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా అవ్వా తాతలు అక్క చెల్లెమ్మల ముఖాల్లో ఆనందం చూడాలన్న తపనతో ఏటా దాదాపు 18,000 కోట్ల పెన్షన్ల చూడమ్మా పట్టుకోండి చూడు పట్టుకో బంగారు ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి సోదర సోదర మనందరికి నమస్కారాలు. ఈరోజున అంటే నిన్ననే మనం ఒక మండలం ఒక మున్సిపాలిటీలో కూడా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత మళ్ళీ వేటపాలెం మండలంలో ఇక్కడ కూడా పెన్షన్లు మాకు వాళ్ళకంటే కాస్త ఎక్కువే వచ్చినాయి. అంటే రావాల్సిన అంటే వాళ్ళ సంఖ్య కంటే మనకు కాస్త సంఖ్య ఎక్కువ వచ్చింది. అదేవిధంగా క్లెయిమ్స్ కూడా నేను గతంలో వచ్చినప్పుడు ఏంటంటే కొంతమందికి పెన్షన్లు అందట్లేదు, సరైన సమాచారం లేనందువల్ల అర్హత ఉండి కూడా మాకు పొందలేకపోయామని చెప్పని
टिकेट जी सदर्भंग मैं सक्रटरी वीलू स्पष्ट वेरीफाई चे अर्हत वाली प्रति ओखरू वे मैं चूँ चेट जी सदर्भ में मैं रही मूड अदन पेन जी रोज कार्यक्रम गत अटे भूमि वेलने जगनमोहन रेडी गारे मेरे को रूल याब मेरे को इवटन जो ईदल अभी रूल ऐल चय जी क्रत वाले रूल ऐसी स्टार्टी कबरक मन की दसपाट कल इच्छा आर्थिक कष्ट प्रोग्रम मन को कुंट पड़क प्रभु कष्ट मुख्यमंत्री जगनमोहन रेडी गारे लेते मैं बालगोद राज मैं जिला संबंध मंत्री अदे विधि राष्ट्र में उठा मंत्री वंत वाल कृषि वाली साध्यपड़ता मन भावचा पैसा दी तो मैं प्रभु यंत्र गत पथिति वे इन वे गत इपड़क मर्चिपया गत पैस्थिंद मर्चिपयाबी मैं रेकअप अवसर लेकिन प्रशा एवं पानी वो सक्रम रीति प्रशा का जीवन गलती सदर्भ में प्रति ओखर को सतोष मन इंका डेवलपमेंट अटे अभिवृद्धि कार्यक्रम चारा इरिगेशन सैड का अटे नीति पात्र सौकर्य लिफ्ट इरिगेशन का लेकिन इतरत्र रोड विषय में पेंशन कोई चोट तरी तीन तो एक्ो उद्योग प्रईवेट उद्योग कोई विदीस्ते मैं वाले पेंशन आदाजे इन्हें मन वो मैं रेवेन्यू डिपार्टेंट दचारण से दिन विदीस को मदर पेंशन राव जी सूक्ष्म मन चुद्धि पनचे प्राब्लम वस्तु प्राब्लम वाँ विधि परकर चेयरने द्वारा मुझे पड़ते मन प्रजा सेवल वालू पद सारे आफी चुट तिगे पदा लेकिन होबी सदर्भंग प्रति दिन दृष्टि दृष्टि पेको इधर बाध्यता पनचे वोड़ी संबंध प्रत्यक्ष संबंध ऐरपड़ता है मन सभाध्यक्ष एनडीओ गारोड़ गारी निजा श्रीनिवास गारी अमृतपाणी गारी दिल्ली सुरेंद्र गारी वेटकाल संबंधी मनोल नायक मुख्य पेंशन दीदल की ग्रामीण वेटपाल मंडल अभी ग्रमान वैसआरसी की संबंधी नायक की अंदर ना नमस्कार पेंशन कार्यक्रम की नागार मिगता नायक मैं अंदर आह्वान मुख्य अधिकार अंदर धन्यवाद चुता मंच कार्यक्रम की श्रीक रनवरी अंदर रूल ऐल रूपये अटे रेल याब रूपये पी रेल ऐल रूपये पदों वयोवृद्धु विकलांगल कावच्छ अंदर डबू एट पैस्थित मोदी वार इच्छे प्रक्रिय भाग अंदर कल अंदर इकट्ठ चाल सतोष का दादापू रई पेन मैं मंजूर चेयट जी जगन वार रूल ऐल रूपये इव मरी मुख्य मन मन पद वे तौब रूम मंदी मैं पेन
దాదాపుగా 2,52,530,000 రూపాయలు మన ప్రభుత్వ ఖజానా నుంచి మన మన్న వరకు వస్తున్న డబ్బులు అవి. ప్రతి నెల అందరూ కూడా సరైన సమయంలో చేరాలా, ఎవరికి ఇబ్బంది పడకూడదు, వారి ఖర్చులకి వారికి సరిపడా ఉండాలని చెప్పి దాదాపుగా 1,500 రూపాయలు ఈరోజు చేయటం అంటే సామాన్య చిన్న విషయం కాదు. దఫాలుగా ఎందుకంటే ఆ రోజు 3,000 రూపాయలు జగనన్న కూడా వాగ్దానం చేసింది, అది కూడా ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచుకుంటూ ఈరోజు 2,500 రూపాయలు అయింది. దాదాపుగా ఇంకో 2 సంవత్సరాల్లో కూడా 3,000 రూపాయలు కూడా ఖరారు చేసి నెక్స్ట్ ఇయర్ రెండుకి అందరూ కూడా 3,000 రూపాయలు చేసే ప్రక్రియలో భాగంగా ఈరోజు మనం దాన్ని అనుసరిస్తూ మన అధికారులందరూ కూడా 2,500 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన వేటపాలెం గ్రామం నుంచి అధికారులందరూ కూడా చాలా చక్కగా ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నందుకు వారికి కూడా అభినందిస్తూ ఉన్నాం. ఏ ఊరికి ఆ ఊరు రావాలని మొత్తం బోర్డ్స్ కూడా పెట్టినట్టున్నారు నీట్గా ఆర్గనైజ్డ్గా. మొన్న చీరాల మున్సిపాలిటీ కావచ్చు, చీరాల మండలం కావచ్చు, అందరూ కూడా కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వేటపాలెం మండలం వారందరినీ కూడా ఈరోజు నాన్నగారి చేతులున్నట్టుగా జరగటం, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ప్రకారం మన ముఖ్యమంత్రి గారు అందరికి కూడా నా వంతు సహాయం చేస్తాయని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అన్న చెప్పినట్టుగానే అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ని సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని కోణాల్లో ఆర్థిక లోటు ఉన్నప్పటికీ ఆయన అనేక సార్లు ఈరోజు నిన్న కూడా ప్రధానమంత్రి గారిని కలవడం జరిగింది. మిగతా సభ్యులు చాలామంది కూడా కొంతమంది కొన్ని మాట్లాడుతూ ఉన్నారు, అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. యువకుడు మన ముఖ్యమంత్రి గారు, ఆయన సారథ్యాన్ని మనందరం కూడా నడుస్తూ ఉన్నాం. తప్పకుండా కలిసికట్టుగా మళ్ళీ చీరాల ప్రాంతాన్ని, చీరాల నియోజకవర్గాన్ని మన అభివృద్ధిలో పదు నడిపించుకోవడానికి మన ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారి సారథ్యంలో మేము అందరం కూడా నడుస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక మంచి పరిపాలన అందించుకుంటూ చీరాల ప్రాంతంలో ఉన్న అన్ని గ్రామాలని, వేటపాలెం మండలం కావచ్చు, చీరాల ప్రాంతం కావచ్చు మండలం, అదేవిధంగా మున్సిపాలిటీ కావచ్చు, అన్నీ కూడా కలిసికట్టుగా అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని, ఆ కోరికను కూడా అన్నలందరూ కూడా కలిసికట్టుగా ఉన్నందుకు, ఈ ప్రశాంతమైన వాతావరణం కల్పిస్తున్నందుకు, సహకరిస్తున్నందుకు ముందుగా వైఎస్ఆర్సీకి సంబంధించిన నాయకులకు, ప్రజలకి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి, మన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మిగతా సభ్యులకు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా నందిగం సురేష్ గారికి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా సభ్యులకు విజయసాయి రెడ్డి గారికి అందరూ కూడా ప్రత్యేకించి సభ నుంచి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముఖ్యంగా మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు విశ్వరూపు గారు, ఆయన కూడా చదువు చెప్తా ఉన్నారు, అనేక సందర్భాల్లో అనేక సూచనలు కూడా చేయడం జరిగింది మాకు, ఆ సూచనలు కూడా మేము పాటిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నందుకు వారు కూడా అభినందిస్తుంది జరిగింది, వారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. తప్పకుండా మన వైవీ సుబ్బారెడ్డి గారు కూడా అనేక సార్లు వాళ్ళు కూడా కలవటం జరిగింది, ఆయన కూడా చెప్పడం సూచనలు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ వేటపాలెం సంబంధించి మీ అందరూ కూడా బాగా సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ఇంతకుముందు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాయో కూడా చూస్తూ ఉన్నారు. త్వరలోనే గ్రామాల గ్రామాల వారిగా మన ఎమ్మెల్యే గారు కావచ్చు, నాయకులు కావచ్చు, మా అందరం కూడా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రతి గ్రామానికి ఒక రోజు కేటాయించుకుంటూ కొన్ని సమస్యలు ఏ విధంగా పరిశీలించుకోవాలని చెప్పి అన్ని గ్రామాలు కూడా వెళ్ళటం జరుగుతూ ఉంటుందని చెప్పి మరోసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా అధికార యంత్రాంగానికి, మన ఏపీఎం గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అందరికీ పేరు పేరునందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.